इंटीग्रल टैन लॉग एक्स, इंटीग्रल टैन लॉग एक्स इंटू टैन ऑफ लॉग एक्स बाई टू, इंटीग्रल टैन लॉग एक्स बाई टू इंटू टैन लॉग टू होल डिवाइडेड बाई एक्स डी एक्स। सो ई क्वेश्चन लो एम चेस्तारंटे मीरु लॉग एक्स इज इक्वल टू टी अनि रात्तु कोद्दिगा दीन्नि एमन्ना मॉडिफिकेशन चेयोच्चेमो आलोचिंचंडि। मनकि लॉग आफ एम बाय एन फार्मुला एदैना उंटे अट्लांटि एमन्ना उंटे गनुक वर्क आउट चेयंडि सॉल्यूशन। इंटीग्रल टैन आफ लॉग एक्स ఇక్కడ ఈ సెకండ్ టర్మ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ టర్మ్ లో మనకి లాగ్ ఆఫ్ ఎం బై ఎన్ అని ఉంది, అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ అని రాసుకోవచ్చు ఇంటూ టాన్ లాగ్ టూ, ఓకే, ఇంటూ వన్ బై ఎక్స్ ఇంటూ ఈ మొత్తం ఫ్రాక్షన్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఎక్స్ అనేది वन बै एक्स ओके। इन इकड़े पुट पुट लॉग एक्स इज इक्वल टू टी, लॉग एक्स इज इक्वल टू टी अने रास्ते दिन डेरिवेटिव चेयंडी, वन बै एक्स डीएक्स इज इक्वल टू एम अवुतुंदी मन की डीटी अवुतुंदी, अंटे ई पार्ट एदैते उंटुंदो अदि मन की डीटी कन्वर्ट ओके। अंड एक्कडैते लॉग एक्स कनिपिस्तुंदो अक्कड मीरु टी अनि रायंडि ओके। सो टैन टी इंटू टैन टैन लॉग एक्स दग्गर टी माइनस लॉग टू इंटू टैन लॉग टू इंटू टैन लॉग टू ओके। वन बाय एक्स डीएक्स ने डीटी अच्छा ओके। इपड़ो थ्री टर्म्स मन टैन आफ ए माइनस बी फार्मूला उपयोगी ब्रेक चेयटा की ट्रई चाहे इकड़ नाड़े कंक्लूजन एटे सपोज मन की टैन आफ ए माइनस बी फॉर्मूला उंदी अनुकोंडि, टैन आफ ए माइनस बी अंटे एं रास्तां मनं, टैन ए माइनस टैन बी डिवाइडेड बाय टैन ए माइनस टैन बी डिवाइडेड बाय वन प्लस टैन ए इंटू टैन बी ओके। ఈ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ ఏ అంటేనేమో ఈ టీని తీసుకోండి, బి అంటేనేమో లాగ్ టూని అస్యూమ్ చేసుకోండి, అప్పుడు ఈ పార్ట్ మీకు క్వశ్చన్లో మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కనపడుతుంది. జస్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్, ఏం జరుగుతుందో చూద్దాం. జస్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి ఫార్ములాలో, టెన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ వన్ ప్లస్ టెన్ ఏ ఇంటూ టెన్ బి, టెన్ ఏ ఇంటూ టెన్ బి ఓకే. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు టెన్ ఏ మైనస్ న్యూమరేటర్ మిగులుతుంది ఓకే. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఈ డినామినేటర్ ఉంది కదా, ఈ డినామినేటర్
is equal to yotali ke lipa yandhi, adhi multiply yandhi. Ippidu tan of a minus b to yi mottan terms ni multiply ji, yi mottan ni, yi values mottan ni. Ippidu ganapadutu nai kada, yi values mottan ni kuda meeru multiply chesi ante tan of a minus b into 1 ento chuddi tan of a minus b into 1 ante tan of a minus b into 1 ante no tan of a minus b తర్వాత ఈ ప్లస్ ఆ తర్వాత టెన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఈ టూ టర్మ్స్ టెన్ ఏ ఇంటూ టెన్ బి ఇంటూ టెన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇక్కడ ఉంది అదే కదా చూడండి టెన్ ఆఫ్ ఏ మైనస్ బి టెన్ ఏ ఇది అండ్ దిస్ ఈస్ టెన్ బి ఓకే ఈ ఈ టూ టర్మ్స్ అండ్ దిస్ వన్ ఈ వన్ ఉంది కదా ఈ వన్ తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూని ఈజ్ ఈక్వల్ టు ఎవరు తీసుకురండి ఈ పక్కన మైనస్ అని వచ్చేస్తుంది ఇక్కడ టెన్ ఆఫ్ ఏ మైనస్ బి ఓకే సో అప్పుడేం జరుగుతుందంటే మల్టిప్లై చేస్తా మల్టిప్లై చేస్తే టాన్ ఏ టాన్ ఏ ఇంటూ టాన్ బి ఇంటూ టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇవతల ఏముంది ఆల్రెడీ టాన్ ఏ ఉంది మైనస్ టాన్ బి ఉంది అండ్ వన్తో మల్టిప్లై అయినా టాన్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా ఈజ్ ఈక్వల్ టు ఇవతలకు వచ్చేసి మైనస్ గా మారింది అంటే ఈ స్టెప్ మనం ఇక్కడ ఉపయోగించుకున్నాం ఇక్కడ ఓకే ఈ ప్లేస్ లో సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం బదులు ఏం రాసుకోవచ్చు అంటే టాన్ ఏ వాట్ ఈస్ టాన్ ఏ టాన్ ఏ అంటే ఏంటి టీ అని చెప్పే కదా టాన్ టీ మైనస్ వాట్ ఈస్ టాన్ బి టాన్ బి ఈజ్ టాన్ లాగ్ టు టాన్ బి మైనస్ టాన్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ టెన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే టీ మైనస్ లాగ్ టు ఓకే ఈ మొత్తానికి ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఇండివిజువల్ మనం ఇంటిగ్రేషన్ చేద్దాము సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టాన్ టీకి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది లాగ్ మోడ్ సీకెంట్ కదా లాగ్ మోడ్ సీకెంట్ టీ మైనస్ ఇక్కడ టీ ముందుగా టాన్ టీ కాబట్టి సీకెంట్ టీ వచ్చింది టాన్ థీటా అనుకోండి సీకెంట్ థీటా రాయాలి ఓకే సో నెక్స్ట్ది లాగ్ మాట్ సీకెంట్ లాగ్ టూ ఓకే మైనస్ లాగ్ మాట్ ఇక్కడ యాంగిల్ ప్లే లాగ్ మాట్ సీకెంట్ లాగ్ మాట్ సీకెంట్ టీ మైనస్ ఇక్కడ యాంగిల్ ఏదైతే అది రాయటమే ఇక్కడ యాంగిల్ టీ మైనస్ లాగ్ టూ ప్లస్ అంటే లాగరిథమ్స్ వచ్చి మైనస్ వచ్చింది అనుకోండి మనం డినామినేటర్లో రాసుకుంటాం మనం అది మీకు తెలిసే ఉంటుంది లాగ్ ఎం డివైడెడ్ బై సీకెంట్ లాగ్ టూ ఇంటూ సీకెంట్ టీ మైనస్ లాగ్ ఓకే ప్లస్ సి ఇక్కడ టీ అంటే లాగ్ ఎక్స్ అని మనం రాస్తాం టీ అంటే లాగ్ ఎక్స్ అప్పుడు ఈ ఆన్సర్ ఎలా మారిపోతుందో చూద్దాం దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాట్ సీకెంట్ సీకెంట్ లాగ్ లాగ్ ఎక్స్ సీకెంట్ లాగ్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై సీకెంట్ ఇక్కడ టీ అనేది లేదు సో సీకెంట్ లాగ్ టూ అండ్ సీకెంట్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ టూ అంటే లాగ్ ఎక్స్ బై టూ మాడ్యులస్ క్లోజ్ ప్లస్ ఇది ఆన్సర్ ఓకే ఇది కాపీ చేసుకోండి నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ చూసేసుకుని ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం ఓకే కాపీ చేస్తాం ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఓకే Thank you.
కాపీ చేశారా? సో రైట్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 30. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇది క్వశ్చన్ మనకి. సో ఆన్సర్ చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని టీ అని రాయండి. ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? అంటే ఏమొస్తుంది? ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్, ఈ రెండు క్యాన్సిల్, విచ్ ఇస్ ఈక్వల్ టు డిటీ. ఓకే, అంటే ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని ఉంటే మనం డిటీ అని రాసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ అట్లా లేదు, మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది పైన. దానికోసం ఏం చేద్దాం, కొద్దిగా మాడిఫై చేద్దాం. ఒక ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ని విడగొట్టండి, ఒక దగ్గర ఏమో కాస్ ఎక్స్ అని ఇట్లా సపరేట్ చేయండి, ఒక బై కాస్ ఎక్స్ అన్నాయి. ఓకే, డివైడెడ్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. కొద్దిగా ఇది డిఫరెంట్ ప్రాబ్లం, ఇది అడ్వాన్స్డ్ ప్రాబ్లం. ఇట్లా ఒక ఎక్స్ కాస్ ఎక్స్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు దీనిలో ఏమంటారంటే, దీన్ని యు అనుకోండి, దీన్ని వి అనుకోండి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ప్రకారం సాల్వ్ చేయండి. సో ఆన్సర్ ప్రకారం ఏమొస్తుంది? యు బై కాస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, యు ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ రాశాను, మైనస్ ఇంటిగ్రల్ యు డాష్. యు డాష్ అంటే దీని డెరివేటివ్ చేద్దాం, దీని డెరివేటివ్ యూ బై వి లాగా డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది చెప్తారా? డినామినేటర్లో వి స్క్వేర్ వస్తుంది. ఓకే, వియు డాష్, వియు డాష్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ వన్, వియు డాష్ మైనస్ యు వి డాష్, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, ఇలా వచ్చు. ఓకే, దీని తర్వాత ఏముంది? ఇంటిగ్రల్ ఈ వాల్యూ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఒకసారి చెక్ చేసుకోండి ఇది క్లియర్గానే ఉందా లేదా. అండ్ హోల్ డిఎక్స్, యు ఇంటిగ్రల్ విడిఎక్స్, ఇదేమో యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యు డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇది ఎక్స్ కాస్ ఎక్స్, ఎక్స్ బై కాస్ ఎక్స్, ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఎలా ఉంది ది ఇంటిగ్రల్? ఈ ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ ప్రకారం ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటీ డివైడెడ్ బై దీన్ని ఏమో టీ స్క్వేర్ అన్నారు, టీ స్క్వేర్
minus integral cos x plus x sin x divided by cos square x into integral దీని సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ తీసుకున్నాం కదా dt by t square and dx. ఓకే దొరకదైన సో ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ టి స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ చెప్పగలుగుతారా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కాస్ ఎక్స్ 1 బై టి స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎంతంటే మైనస్ 1 బై టి నా మైనస్ 1 బై టి మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ by cos square x ఇక్కడ కూడా ఏమొస్తుంది మైనస్ 1 బై టి ది ఇంటిగ్రల్ వాల్యూ అండ్ dx. ఓకే ఇక్కడ t అంటే ఏంటో రీప్లేస్ చేసుకుందాం మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు t అంటే ఏంటో రీప్లేస్ చేద్దాం. ఓకే t అంటే ఏంటో రీప్లేస్ చేద్దాం. సో x బై మైనస్ ముందు పెట్టేసేయండి మైనస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ వన్ బై టి అంటే ఇక్కడ చూడండి టి అంటే ఎంతుందో ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇది రాయండి బ్రాకెట్ పెట్టి రాసుకోండి ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ టి అంటే. ఓకే తర్వాత మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ అఫ్ కోర్స్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి అనుకోండి ఒకసారి అబ్జర్వ్ చేయండి cos x plus x sin x అంటే ఈ రెండు సేమ్ కదా క్యాన్సిల్. ఓకే అర్థమైనా? సో మైనస్ చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ రెండు సేమ్ టి అన్నా కూడా ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ రెండు క్యాన్సిల్. సో ఇంటిగ్రల్ వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. So this is equal to minus x by cos x cos x into x sin x plus cos x plus integral secant square x ante tan x plus c. So this is the required answer. Copy this one solution. 31 కాపీ చేసుకోండి. ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆప్షన్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్. సెకండ్ ఆప్షన్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్. థర్డ్ ఆప్షన్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్. ఫోర్త్ ఆప్షన్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్. ఓకే ఈ క్వశ్చన్ కాపీ చేస్తున్నాను సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 31 ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే సో దీనిలో ఏం చేస్తారంటే సాల్వ్ చేయడానికి బై పార్ట్స్ రూల్ ప్రకారం వెళ్ళాలి అంటే కొద్దిగా యువి చేద్దాం. అయితే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి ఇంటూ వన్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇది యు అనుకోండి దీని వి అనుకోండి ఇది యు ఇది వి అలా తీసుకున్నప్పుడు అకార్డింగ్ టు ద ఫార్ములా యు ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యు డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. సో దాని ప్రకారం రాస్తే యు అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్
integral 1 by x square dx minus integral tan inverse x derivative 1 by 1 plus x square into 1 by x square integral kada, sorry, integral 1 by x square dx whole dx. Okay, so this is equal to tan inverse x 1 by x square ki integral minus 1 by x. So minus ముందుకు వచ్చి ప్లస్ అయిపోయింది. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ డిఎక్స్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రల్ లో మనం ఇక్కడ పార్షల్ ఫ్రాక్షన్స్ ఉపయోగించుకుంటే ఇది సాల్వ్ అయిపోయింది మనకి. ఇక్కడ పార్షల్ ఫ్రాక్షన్స్ టెక్నిక్ వాడితే చాలు మీరు, ఇంకేం అవసరం లేదు. So this is equal to minus tan inverse x by x plus, so partial fractions prakaram dini break cheyandi. Ee partial fractions anedi nenu ikkada work out chestunanu. Partial fractions idea unda meeku deeniki? Partial fractions, partial fractions konni techniques cheppandi sir. తప్పకుండా చెప్తాను. సో 1 బై ఎక్స్ ఆఫ్ ఇట్లా తీసుకోండి 1 బై ఎక్స్ స్క్వేర్. ఏం లేదమ్మా, ఇది ఫస్ట్ ఇట్లా ఫ్రాక్షన్స్ గా విడగొట్టండి, అంటే ప్రతి బ్రాకెట్ ని ఇండివిజువల్ టర్మ్ గా రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్. తర్వాత ఇక్కడ ఈ ఎక్స్ కి ఉన్న పవర్ కన్నా ఒకటి తక్కువ ఉండాలి పైన న్యూమరేటర్ లో. ఎక్స్ పవర్ ఎంత, 1, ఎక్స్ పవర్ ఒకటి తక్కువ ఉండాలంటే కాన్స్టెంటేగా కాబట్టి ఏ పెట్టండి. అలాగే ఇక్కడ ఎక్స్ యొక్క హయ్యెస్ట్ పవర్ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్, దానికన్నా ఒకటి తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలంటే ఇట్ మస్ట్ బి లీనియర్, రైట్? సో లీనియర్ అంటే బిఎక్స్ ప్లస్ సి, అంటే కంప్లీట్ పాలినామియల్ రాసుకోవాలి. డినామినేటర్ లో క్వాడ్రాటిక్ కదా, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డినామినేటర్, ఇట్స్ క్వాడ్రాటిక్ కాబట్టి న్యూమరేటర్ లో లీనియర్ అయి ఉండాలి అలా. ఓకే, ఇక్కడ మనం ఎల్సిఎం చేసేసి ఈక్వల్ చేసుకుందాం. ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ బిఎక్స్ ప్లస్ సి. న్యూమరేటర్స్ ఈక్వల్ చేసేద్దాం. న్యూమరేటర్ ఇక్కడ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ 1 ఇస్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు ఏ ఆఫ్ క్యాపిటల్ ఏ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మల్టిప్లై చేసేయండి బెస్ట్ బెస్ట్ థింగ్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్. ఎక్స్ ఇప్పుడు దీనిలో డిఫరెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే ఒక ఏ మిగులుతుంది, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కోషన్లు ఈక్వల్ చేద్దాం. కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ని ఈక్వల్ చేస్తే ఇవతల ఏమో ఏం లేవు, లెఫ్ట్ సైడ్ 1 ఏ కదా ఉంది ఇక్కడ కాబట్టి 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషన్లు అంటే ఏమొస్తాయండి మనకి, ఒకటి క్యాపిటల్ ఏ వస్తుంది ఎక్స్ స్క్వేర్, ఒకటి ఏమో బి వస్తుంది. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ 0 అయ్యే విధంగా బి ఉందంట. అంటే దాని అర్థం ఏ వాల్యూ 1 అని తెలుసు కదా, దట్ మీన్స్ బి ఈజ్ మైనస్ 1. ఇకపోతే మనం కనిపెట్టాల్సిన వాల్యూ సి. ఎక్స్ కోషన్స్ కంపేర్ చేసేసేయండి బోత్ సైడ్స్, ఎక్స్ కోషన్స్ కంపేర్ చేసుకుంటే అట్లా చేసుకోవాలి. కోషన్స్ ఆఫ్ ఎక్స్ కంపేర్ చేస్తే యువతల 0 అవతల సి ఒక్కటే ఉండింది, సో సి ఈక్వల్ టు 0. అంటే ఏబిసి 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇక మనం ఇంటిగ్రల్ కోసం ఈ వాల్యూని వాడుకోవచ్చు. మనం ఏ వాల్యూని వాడుకోవచ్చు అంటే ఈ ఫార్మేట్ ని మనం ఈ ఇక్కడ మనం వాడుకోవచ్చు. ఇక్కడ అదే ఉంది కదా చూడండి, ఇక్కడ సేమ్ ఉంది కదా. కాబట్టి దీనికి బదులుగా ఈ ఫార్మేట్ ని ఏబిసి వాల్యూస్ ని రాసేసుకుని మనం ఇంటిగ్రల్ చేయడానికి రెడీ అయిపోదాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏ బై ఎక్స్ ఉంది కదా, ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 1 బై ఎక్స్ వచ్చింది. సో 1 బై ఎక్స్ రాయండి, తర్వాత ప్లస్ పెట్టండి. ఈ బి వాల్యూ ఎంత, మైనస్ ఎక్స్ ప్లస్
జీరో బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ రెండు అంటే ఇప్పుడు దీన్ని ఏం చేసాం ఈ ఏదైతే మనకి ఒక ఫంక్షన్ లాగా వచ్చిందో దాన్ని రెండుగా విడగొట్టేసాం అనమాట యూజింగ్ పార్షల్ ఫ్రాక్షన్స్ టెక్నిక్. ఇప్పుడు ఇంటిగ్రల్ని సపరేట్ చేసేసి ఇంటిగ్రేషన్ చేద్దాం. మైనస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ అంటే తెలుసు మీకు లాగ్ మోడ్ ఎక్స్ అండ్ ఈ మైనస్ బయట పెట్టండి. ఇది ఇక్కడ మీకు కనపడిపోతుంది అనుకోండి ఎఫ్ డాష్ ఎక్స్ బై లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అర్థమైందా? ఇది ఎలా రాసేసానో అర్థమైందా మీకు? ఓకే ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసరికల్లా ఒక వన్ బై టూ తోటి టూ తోటి మల్టిప్లై చేయండి. దీన్ని డెరివేటివ్ చేస్తే ఇదేగా వచ్చేది టూ ఎక్స్గా వన్ ప్లస్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా అది రాసి అర్థమైనా? ఓకే కాపీ చేసుకోండి.